ఇంత పెద్ద కమ్యూనిస్ట్ నాయకులుగా ఎదిగి ఇప్పుడు ఈ గెటప్ ఏంటి, ఇట్లా తయారయ్యారేంటి? అంటే కమ్యూనిస్ట్ అంటే అంటే కమ్యూనిస్ట్ అంటే గడ్డ మెంచుకొని చినికిపోయి చొక్కాలు వేసుకొని గోచిపాత పెట్టుకొని అట్లాగే సమాజం అంతా అట్లా ఉండాలని కదా మీరు కోరుకుంటూ చెప్పారు అని అనుకుంటారు. రాంగ్ కాన్సెప్ట్. సంచి వేసుకుని అదే ఒక సంచి వేసుకొని తప్పేం కాదు. చినిగిపోయిన బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోకూడదు, చినిగిపోయిన చూపులు ఉండాలి, వాడు గడ్డం వేసుకోవాలి, వాడు నిజమైన కమ్యూనిస్ట్ అనుకుంటారు. అది భ్రమ. మేము కోరుకుంటే ఇప్పుడు మేము బాగున్నాం, జనం తిట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం, ఇప్పుడు ఎదగాలి మేము కోరుకుంటున్నాం. అలా అని మీరు నిజంగా కోరుకుని ఉండి ఉంటే కమ్యూనిస్టు పార్టీ ఇంత దీనస్థితికి వచ్చి ఉండేది కాదుగా. అది వేరు. మీరు దేశానికి పెడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో దేశంలో వచ్చినటువంటి అనేక మార్పుల్లో ఆర్థిక మార్పులు, సాంఘిక మార్పులు, సామాజిక మార్పులు వచ్చిందాన్ని వస్తుందాన్ని పసిగట్టి మేము ఇంకా అడ్వాన్స్ కాలేకపోయినాం. వస్తున్న మార్పుల్ని ముందే పసిగట్టి అడ్వాన్స్ ఉండదు. మార్క్సిస్ట్ థియరీ ఏంటి? అడ్వాన్స్డ్ థియరీ. ప్రపంచంలోనే మార్క్సిజం అనేది అడ్వాన్స్డ్ థియరీ. మాకు అడ్వాన్స్ థియరీ మాదిరి ఉంది, కానీ ప్రాక్టికల్గా వచ్చే టైంలో వస్తున్న మార్పుల్ని మేము నెగిటివ్గానే చూసాం తప్పితే పాజిటివ్గా చూడలేదు. మీరు అది ఎప్పటికి నేర్చుకుంటారు? నేర్చుకుంటున్నాం. ఇంకేంటి తెల్లారిపోతే? అదేం లేదులేండి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది సమాజం మారడానికి, ఆధునిక కమ్యూనిజం నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు మహా అంటే ఒక 60-70 ఏళ్ళ క్రితమే ప్రపంచంలో ఒక కొత్త ప్రపంచం వచ్చింది. సో అది కూడా ఉందనుకోండి, అది వేరు. కాబట్టి ఇది మార్పు అంటే పెద్ద కష్టం ఉంది. 100 ఏళ్ళు పెద్ద కష్టమేం కాదు. 100 ఏళ్ళు కష్టం అని కాదు, ఒక వ్యవస్థ మీద నమ్మకం, ప్రజలకి నమ్మకం పోయిన తర్వాత మళ్ళీ నమ్మకాన్ని నెలకొల్పటం అంటే అంత ఆషామాషి కాదు కదా. అంటే ఇప్పుడు 60-70 ఏళ్ల క్రితం కమ్యూనిజం అంటే ఒక ఉత్తేజం, ఒక ఇన్స్పిరేషను. ప్రతి యువకుడు కమ్యూనిస్టుగా ఫీల్ అయ్యేవాడు. ఆచరించినా ఆచరించకపోయినా కానీ కొంత సన్నిహిత సంబంధాలు పెట్టుకునేవాడు. గట్టిగా మాట్లాడడానికి కమ్యూనిస్ట్ అనేవాళ్ళు. కమ్యూనిస్టు కాకపోతే వాళ్ళలో ఏదో లోపం ఉందనుకునేవాళ్ళు. అది ఒక సామెత. చెప్తున్నా, సామెత అంటే ఆ భావజాలం. అలాంటిది ఇప్పుడు జీరోకి వచ్చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇప్పటి తరానికి వాళ్ళు ఎవరు, అదేంటి అనే పరిస్థితికి వచ్చిందా లేదా అని అని మీరు అంటున్నారు. చిన్నజయం గారు మొదలుకొని రకరకాల వాళ్ళు కూడా మాకు కూడా కమ్యూనిస్ట్ భావాలండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమొస్తే మేము కూడా కమ్యూనిస్ట్ భావాలని అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, కమ్యూనిస్ట్ భావాలపైన ఇంకా రెస్పెక్టబిలిటీ ఉంది, అయితే దాని మీద విశ్వాసం లేదు కాబట్టి దాన్ని ఆదరించడం. జీఆర్ ఎప్పుడు అన్నాడు? రెస్పెక్టబిలిటీ చిన్న జీఆర్ ఎప్పుడు అన్నాడు? ఈ మధ్య కాలం, ఇప్పుడు 2-3 ఏళ్ళ క్రితం మాటల్లో టాక్లో ఆయన వారితో పాటు మా ఊళ్ళ వాళ్ళు కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాకు కూడా కమ్యూనిస్ట్ ఐడియాస్ ఉన్నాయండి, మాకు గౌరవం ఉందని అంటారు. కాకపోయినా నేను అనేది అంటే ఏంటంటే ఫండమెంటల్గా కమ్యూనిజం పైన రెస్పెక్టబిలిటీ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవడంలో. సమాజం గారు మీరు అర్థం చేసుకోవట్లా, 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కమ్యూనిస్టు భావజాలం మీద కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం మీద కానీ గౌరవం ఉండటం వేరు. నేను అన్నది ఇప్పటి తరానికి ఇప్పుడు అదే అదే ఇప్పటి వాళ్ళు సపోజ్ ఒక 30 ఇయర్స్ వాళ్ళు బిలో 30 ఇయర్స్ వాళ్ళని తీసుకుంటే మాకు కమ్యూనిస్ట్ పార్టీ గురించి తెలుసు, మేము కమ్యూనిస్ట్ భావజాలానికి మేము ఆకర్షితులవుతామని ఎవడని అంటున్నారా? అంటలేదు. వాళ్ళు కూడా అంటారు, మా తాతలు కమ్యూనిస్ట్లు అంటారు, మా నాన్న వాళ్ళు కమ్యూనిస్ట్లు అంటారు. కానీ నేను చెప్పిన ఏంటంటే ఆ రెస్పెక్టబిలిటీ ఒక ఫండమెంటల్ మాకున్నటువంటి వరం. రెండవది, ఈ తరం మీకు దూరంగా ఉన్నారంటున్నారు, నాకు ఎక్కడికే మేము వస్తున్నాం. మేము అట్లా కావడానికి కారణం ఏంటంటే మేము స్టేటస్ కో ఇది అనేసి బయటపడలేకపోవడం. ఒకటి నూతనంగా వస్తున్నటువంటి ఎవరు అడ్డుపడుతున్నారు మిమ్మల్ని నూతన అంటే మా బా మాకున్నటువంటి పడికట్టు పదాలు రకరకాలుగా ఉంటాయనుకోండి. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆటోమేషన్ వచ్చినప్పుడు ఆటోమేషన్ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఆటోమేషన్ ఉంటుందని గొడవ పెట్టాం. కంప్యూటర్ సిస్టమ్ వస్తున్నప్పుడు ఈ కంప్యూటర్ వల్ల ఉద్యోగాలు పోతాయి కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ వద్దని చెప్పేసి అని అన్నాం. టెలిఫోన్ బూతులు పెడుతున్నప్పుడు టెలిఫోన్ బూతులు పెడితే నష్టం అని చెప్పేసి అని అడ్డం అడ్డం ప్రయత్నించాం. సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లు బూతులో కలిసి ఏంటి టమాటా మీరు కమ్యూనిస్ట్ పెట్టిన ఎందుకని అడ్డం కొట్టడం ట్రై చేసినాం. అందువల్ల ఏమవుతుంది, వస్తున్నటువంటి నూతన మార్పుల్ని అడ్వాన్స్గా దాన్ని కలిసి అర్థం చేసుకొని ఆ ప్రకారం మేము అడ్వాన్స్ కూడా ఉంటే బాగుండేది. అది చేయలేకపోవడం ఒక విధంగా తప్పే. కానీ మీరు తప్పే కదా అంటే తప్పులు చేస్తూనే ఉన్నాము. ఎందుకు బతుకున్నాం ఇంకా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో పేద ప్రజానికాన్ని గురించి ఆలోచించేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. మిగతా వాళ్ళు సంక్షేమ పథకాలు చాలా వచ్చాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మార్పులు, డబ్ల్యూటీఓ సరళీకరణ అది వచ్చిన తర్వాత సామాన్య మానవుడు కూడా కొన్ని డబ్బులు రావడం మొదలుపెట్టాయి.
దీన్ని మనం ముందే పసిగట్టి సామాన్య మానవుడు కూడా కొంత వస్తున్నాయి, వెసులుబాటు ఉంది, వాడు కొంత ఆలోచిస్తున్నాడు. దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ చేసి ఉండాల్సింది. అవును, అడ్వాన్స్ చేయకుండా మేము కొంచెం అట్లా ఉండిపోయినాం. మాకు వాళ్ళు దాటిపోయారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఏమైంది, యూత్ వెళ్తూ ఉంటే ఎలా బాబా జెండాలు ఇస్తా చేతికి ఎంత పంతకించేముంది, అడిగిపోతే కాంట్రాక్ట్ ఇస్తాడు, లేని ఉద్యోగం ఇస్తాడు, లేని ప్రమోషన్ ఉంటుంది, ఇంకోటి చేసుకోవచ్చు. భవిష్యత్తు మీద ఆశ ఉంది అక్కడ. తర్వాత ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినాక విద్యార్థి ఉద్యమం దెబ్బతినిపోయింది. స్టూడెంట్ మూమెంట్ ఎప్పుడు దెబ్బతినిందో లెఫ్ట్ మూమెంట్ దెబ్బతినింది. ఇప్పుడు అంత ముందర ఏ రాజకీయ పార్టీలో కానీ, అవును, విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీని కానీ, అది బ్రీడింగ్ సెంటర్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యేలకు వచ్చేవాళ్ళు, రాజకీయ నాయకులకు వచ్చేవాళ్ళు, వాళ్ళు కొంచెం సెన్స్ ఆఫ్ ఉండేది, కామన్ సెన్స్ ఉండేది. ఇప్పుడేమైంది, ఆర్థిక సరళీకరణ వచ్చిన తర్వాత అందుచేత డబ్బులు వచ్చినాక చదువు అక్కర్లే, డబ్బులు ఉంటే చాలు. అది చివరికి వ్యాపారం చేసుకుంటే చేసుకున్నాడు, కానీ వ్యాపారం రాజకీయానికి వచ్చేసాడు. అదే ఇప్పుడు అది అన్ని. ఇప్పుడు మాకున్న మూడు శత్రువులు ఎవరంటే, మతానికి రాజకీయ సంబంధం ఉండకూడదని మా ఉద్దేశం, కానీ మతం రాజకీయాలు ఒకటి అయిపోయినాయి. కులాలకి రాజకీయాలు కొంత సంబంధం ఉండకూడదు అనుకున్నాం, ఒకటి అయిపోయినాయి. వ్యాపారానికి రాజకీయం ఒకటి ఉండకూడదు అనుకున్నాం, వ్యాపారస్తం వచ్చింది. మీరు ఏదైతే వద్దనుకున్నారో దాన్నే సమాజం ఆమోదించి ఆమోదింప చేయించారు.